మారున్న నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో రంజాన్ వేడుకలు అంతంత మాత్రమే జరుపుకున్నారు. ప్రభుత్వం ఆంక్షలు పాటిస్తూ ముస్లిం సోదరులు తమ తమ ఇంట్లోనే రంజాన్ వేడుకలు జరుపుకున్నారు. ప్రతి ఇయర్ జరుపుకుంటున్న రంజాన్ వేడుకలు ఈసారి కోవిడ్ వల్ల ముస్లిం సోదరులు ఎవరు చేసుకోలేకపోతున్నారు. ఇలా చూస్తుంటే ఇదిగా మొత్తం ఖాళీగా ఉంది. ఇక్కడ మనం చూస్తున్నాము, ఇక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేస్తుండే ప్రతి ఇయర్ ప్రీవియస్ నుంచి ఎట్లాంటి ప్రార్థనలు చేసుకోకుండా వాళ్ళ వాళ్ళ ఇంట్లోనే ప్రార్థనలు చేసుకుంటున్నారు. ఇక్కడ ఉన్న మన ముస్లిం సోదరులతో మాట్లాడదాం. మనం ఏ విధంగా జరుపుకుంటున్నారు ఇదిగా ఇదిగాలో కనుక్కుందాం ఒకసారి. అసలు కైతే బనాలి రంజాన్ సోషల్ డిస్టెన్స్ కా ఖయాల్ రఖతే హుయే అల్హమ్దులిల్లా కమ్ సే కమ్ లోగా నమాజ్ పడే అచ్చా దిఖా జ్యాదా మహమారీ భీ నహీ రహీ ఇన్షా యే సాల్ ఉస్కే తాలుక్ సే అల్హమ్దులిల్లా అచ్చా ఖాసీ ఈద్ హుయీ. అభీ యే సాల్ తో గయే సాల్ భీ నహీ బనే రంజాన్ తో గయే సాల్ తో అభీ లాక్డౌన్ కీ వజహ సే తో పూరే ఘరా మే కర్ లియే. యే సాల్ తో జరా చార్ ఘంటే దియే సో టైమ్ మే కైసా బనా లియే తుమ్ రంజాన్? अल्हम्दुलिल्लाह जो सरकार पाबंदी लगाई थी ईदगाह पे और मस्जिदों में नमाज पढ़ने की इजाज़त मिली थी उसके ताल्लुक से अल्हम्दुलिल्लाह सोशल डिस्टेंस रखते हुए ईद बरकरार मुकम्मल करें. ఇప్పుడు చెప్తున్నాం వింటున్నాం మనము. ప్రతి ఇయర్ వాళ్ళు జరుపుకుంటున్నప్పుడు చాలా సంతోషంగా చాలా బంధువుల దగ్గర పోయి రంజాన్ వేడుకలు జరుపుకున్నారు. ఈసారి రంజాన్ అనేది వాళ్ళకి ఒక బాధాకరమని తెలుస్తున్నది మనకి. ఎందుకంటే కోవిడ్ ఉన్న కారణంగా తమ తమ ఇంట్లోనే వాళ్ళు చేసుకుంటున్నారు. సో బంధుమిత్రులు పోకుండా సో పోలీసులు వాళ్ళు కఠినంగా చర్యలు తీసుకున్నారు కాబట్టి పోలీసుల గిట్ట వాళ్ళకి బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సో కోవిడ్ స్టూడియో.